మొన్నే చెప్పుకున్నాం ఇరాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అనుస్థావరాలతో పాటుగా అక్కడ అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల మీద ఆకస్మిక దాడి ఏమైందో తెలియకుండానే అక్కడ అనేక మంది పోయారు ఈవెన్ ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక అధికారులను కూడా ఆ మధ్యన అమెరికా చేస్తే మొన్న ఇజ్రాయెల్ అటాక్ చేసి చంపేసింది అన్నటువంటిది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మొసాద్ అంత కీలకమైనటువంటి దీని పుట్టుకకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి సమాచారం అంటే స్టార్టింగ్లో జరిగినటువంటి విషయాలకు సంబంధించి వాళ్ళ ప్రతీకారం ఎట్లా ఉంటుంది ఇజ్రాయెల్ మెంటాలిటీ అన్న దాని గురించి లేటెస్ట్గా ఒక సమాచారం మొసాద్ లక్ష్యాన్ని చంపే ముందు ఒక వ్యవహారంలో పదకొండు బుల్లెట్లు కాల్చారట ఒక్కొక్క పర్సన్ మీద ఇదేంటంటే ఇజ్రాయెల్ ప్రధానిగా గోల్డా మేయర్ డెబ్బై ఐదేళ్ల మహిళ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండుని జర్మనీలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల సందర్భంగా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఉగ్రవాదులు ఓ విదేశీ దేశంలో పలకొండు మంది ఇజ్రాయలీ ఆటగాళ్ళని చంపారు ఆ సంఘటనతో దేశం మొత్తం సీరియస్గా ఉన్నటువంటి వేళ అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఏ గోల్టా మేయిర్ నాకు ప్రతీకారం కావాలని చెప్పారు గట్టి ఏర్పాటు గట్టి చర్యలు కావాలని చెప్పారు దానికి ప్రతిగా కరెక్ట్గా ఇజ్రాయల్ అయిన నలభై ఎనిమిది గంటలు తిరిగేటప్పటికి సిరియా లెబనాన్లోకి ప్రవేశించి రెండు వందల మంది ఉగ్రవాదుల్ని పాలస్తీనాల్లో ఉన్నటువంటి పది శిబిరాల మీద దాడి చేసి కాల్చి చంపింది అయితే గోల్డా అక్కడతో ఆగలేదు రెండు వందల మంది మరణించిన తర్వాత దానికి ప్రతీకారం కావాల్సిందే ఎవరైతే చంపారో వాళ్ళ మీద ప్రతీకారం కావాలని చెప్పింది దానికి గోల్డా మేయర్ ఆపరే గోల్డా మేయరు ఆపరేషన్ ఆగ్రహం ఆఫ్ గాడ్ అనే అంటే తెలుగులో కన్వర్ట్ చేస్తే ప్రారంభించారు వీళ్ళు ఏడు సంవత్సరాల పాటు మసాద్ ప్రపంచమంతా వెతికి ఆ ఆటగాళ్ల హత్యతో సంబంధం ఉన్నటువంటి ముప్పై ఐదు మంది ఉగ్రవాదులను కనిపెట్టి ఒక్కొక్కళ్ళని చంపే చంపే ముందు వాళ్ళకు పుష్పగుచ్చం పంపించి అంటే వాళ్ళు ఏంటి చంపేసిన తర్వాత వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతారు దానికి డబ్బులు తీసుకుని వాళ్ళని ఎతికి పట్టుకుని వాళ్ళకు ఫ్లవర్ బొకే పంపిస్తారు ఆ తర్వాత అటాక్ జరుగుతుంది ఒక్కొక్కళ్ళకి పదకొండు బుల్లెట్లు కరెక్ట్గా అంటే పదకొండు మంది వాళ్ళ స్పోర్ట్స్ ని చంపారు కాబట్టి పదకొండు బుల్లెట్లు దించేవాళ్ళట అట ఇలాగా సీరియస్గా ఎఫర్ట్ పెట్టేటువంటి దేశం అది అంటే తమ దేశానికి చిన్న సమస్య వచ్చిన అంగీకరిస్తుంది ఇంకోటి అది అక్కడ రాజ్యాంగం ప్రకారం పనిచేయదు మోసాత్ నేరుగా ప్రధానమంత్రి కనుసన్నలో పనిచేస్తుంది వాళ్ళకి లైసెన్స్ టు కిల్ ఎవరినైనా చంపే అధికారం ప్రపంచవ్యాప్తంగా ఇచ్చింది ఆ దేశం అట్లాగే ధ్వంసం చేసే అధికారం ఏ ఆయుధాన్నైనా వాడే అధికారం వాళ్ళ బడ్జెట్ కూడా డైరెక్ట్గా ప్రధానమంత్రిగా పింక్ ఇంకెవ్వరికి సంబంధం లేదు అంత పకడ్బందీగా ఉంది కాబట్టి అది పర్ఫెక్ట్గా నడుస్తుంది ఇక్కడైతే కనుక మళ్ళీ దాంట్లో ప్రత్యేక బృందాలు ప్రత్యేక వ్యవస్థలు దాంట్లో మళ్ళీ నియమించేటువంటి కమిటీలు వీటి వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్స్ బతిని ఆడుకోవాలి లేకపోతే ఎవరితోనో చెప్పించుకోవాలి అట్లా జరిగేటప్పుడు వాళ్ళల్లో కమాండ్ ఎట్లా ఉంటుంది సపర్ పవర్ సూపర్ పవర్లు ఎట్లా ఉంటాయి ప్రతిభకు ఎక్కడ గుర్తింపు ఉంటుంది వాటి వల్ల మొసాద్ అనేటువంటిది ఆ విస్తృతమైనటువంటి అధికారాలు ఎవ్వరికి జవాబుదారీ కాదు కాబట్టినే సక్సెస్ అయిందన్నదే ప్రపంచం గుర్తిస్తోంది